హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ తర్వాత మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు సహజంగా జెట్ స్పీడ్తో సినిమాలు పూర్తి చేసే డ్యాషింగ్ డైరెక్టర్కు ఈసారి కరోనా బ్రేక్ వేయడంలో ఈ మూడేళ్లు ఒకే చిత్రానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి కాన్సెప్ట్ మరియు ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు లైకా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదున థియేటర్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అయితే రిలీజ్కు ఇంకా టైం ఉండడంతో ఈ గ్యాప్లో మరో మూవీని సెట్ మీదకు తీసుకురావాలని పూరి ప్రయత్నిస్తున్నారు అప్పుడెప్పుడూ రాసుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన్ను విజయ్ దేవరకొండతోనే చేయాలని భావించారు పూరి ఫస్ట్ సినిమా రిజల్ట్ చూడకుండానే జేజీఎం సినిమా చేయడానికి రెడీ అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు వీడి తన డైరెక్టర్ మీద నమ్మకంతో వెంటనే మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం జేజీఎం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది ఇలా పూరి విజయ్ కాంబోలో బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా చిత్రాలు వస్తుండగా ఈ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది లైగర్ జేజీఎం సినిమాల తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వీడి మరో మూవీ చేయడానికి ఓకే చెప్పారని రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకే డైరెక్టర్ తో ఇలా వరుసగా మూడు ప్రా ప్రాజెక్ట్ చేయడం ఎందుకని రౌడీ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు ఇప్పుడు ఎందరో క్రేజీ డైరెక్టర్లు విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి రెడీ అవుతుండగా పూరితోనే లాక్ అయిపోవడంపై ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పూరి ఫ్యాన్ సైతం టైర్ వన్ హీరోతో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కోరుకుంటున్నారు అయితే లైగర్ ప్రమోషన్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారేమో అనే సందేహాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి మరి నిజంగానే ఈడీ పూరి కాంబోలో హ్యాట్రిక్ మూవీకి కమిట్ అయ్యారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్